మా ఊర్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇది మా ఎంట్రన్స్. ఇది బొడ్రాయి అంటారు దీన్ని. ఓ అప్పుడెప్పుడో నేను చిన్నగా ఉన్నప్పుడు పెట్టిరు ఇది. ఇది ఎంట్రన్స్ అన్నమాట. వెళ్దాం. మా ఇంటి దాకా దారి ఎట్లుంటుందో, మా అంటే మొత్తం ఎట్లుంటుందో చూపిస్తాను. కొంచెం రోడ్లన్నీ కొంచెం బురద బురద ఉంటాయి, ఎందుకంటే వర్షం పడ్డది కదా, కొంచెం బురద బురద ఉంటుంది. అది కాక మా ఊర్లో బర్రెలు ఎక్కువ. ఆయన బుజ్జిమా. ఆయన స్టాండ్ తీయలేదమ్మా. ఇదే అన్నమాట మా ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి వాళ్ళ ఇల్లు. అది ఇలా స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ రైట్ సైడ్ గుడి ఉంటుంది. ఇది గుడి అన్నమాట. దీని నుంచి మనం రైట్ వెళ్దాం. ఇదే గుడి. ఇక్కడ చూడొచ్చు వాటర్. మా ఊరు చెరువు. ఇది చెరువు మొత్తం ఫుల్ అయిపోయింది వాటర్కి. అంతకుముందు అసలుకి నీళ్ళే లేవు దీంట్లో. అంతకుముందు అసలు వాటరే లేవు, ఇప్పుడు ఏమో వాటర్ నిండిపోయినాయి. చూడు ఎంత పైకి వచ్చినాయో చూడండి. మార్నింగ్ టైమ్స్లో వాకింగ్ కిట్ వస్తారనమాట. ఇక్కడ ఇక్కడ కాల్వల్లో కూడా చూడొచ్చు. అంతకుముందు వరకు కాల్వల్లో అసలు కిందికి, అసలు కిందికి ఉండేటి కూడా కాదు. ఇప్పుడు మొత్తం పై వరకు వచ్చేసినాయి కాల్వల వాటర్. ఈ కాల్వల వాటర్ వచ్చేసి ఇక్కడ పొలాలకు, సైడ్కు ఉన్న పొలాలకి వాడుకుంటారు. ఇప్పుడు చూడండి ఎంత ఎట్లుందో మొత్తం. మొత్తం వర్షం పడ్డది కాబట్టి ఇక్కడ ఫుల్ వాటర్. ఇప్పటికి ఇంకా స్కై ఇంకా మబ్బు మబ్బే ఉంది. మేబీ అలా నైట్ ఏమైనా వర్షం పడవచ్చు. ఇదంతా మన వాకింగ్ ఏరియా అన్నమాట. ఈవినింగ్ టైమ్స్లో వాకింగ్ చేస్తాం ఇటు వచ్చి. ఇదంతా వాకింగ్ ఏరియా. ఇదే మా చెరువు అన్నమాట. చూడండి ఎంత హైట్ వచ్చినాయి వాటర్. ఇక చాలా హైట్ వరకు వచ్చినాయి వాటర్. అంతా చెత్త చెత్త ఉంది కానీ వాటర్ అయితే చాలా హైట్ వచ్చినాయి. మా ఊరు చెరువు ఇది. ఇదే అన్నమాట మా ఊరు చెరువు అన్నమాట. ఇది దీంట్లో చేపలు, అవి చేపలు కూడా వస్తూ ఉంటాయి. కాకపోతే చేపలు పట్టాలి అని అంటే దీన్ని వేలం పాట అట్లా వాడతారు. అట్లా వాడి ఆ ఉన్న చేపలన్నీ ఒకరు కొనుక్కొని ఆ ఎన్ని చేపలు ఉంటాయి ఇంకా అన్ని ఇంకా వాళ్ళ ప్రాఫిట్స్ లాగా అన్నమాట అది. సో వాళ్ళకే ఉంటుంది ఇది. ఇప్పటికైతే ప్రస్తుతానికి ఇక దీని అయితే ఏ పొలం వాటర్కి అంటే పొలాలకు కట్టలేదు, ఏం యూజ్ చేయరు. ఎందుకంటే అక్కడ సైడ్కి కాల్వలు కట్టారు కాబట్టి ఆ కాల్వలో ఉన్న వాటరే యూజ్ చేసుకుంటారు. ఈ చెరువులో ఉన్న వాటర్ వచ్చేసి నార్మల్గా కాల్వల్లో వాటర్ అయిపోతే అప్పుడు ఈ చెరువులో ఉన్న వాటర్ని బోర్ వేసుకొని పొలాలన్నింటిలో పండించుకుంటారు. ఇప్పటికైతే ప్రస్తుతానికి యాజ్ పర్ మై నాలెడ్జ్ వచ్చేసి వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి ఈ నీళ్ళు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇట్నే స్టోర్ చేసి ఉంచుతారనమాట. తర్వాత వేరే వాటికి ఫర్దర్ వాటికి యూజ్ చేసుకుంటారు. మీరు ఒకసారి చూడొచ్చు మొత్తం హైట్ చాలా హైట్ అయితే వచ్చేసినాయి వాటర్ అయితే. చాలా అంటే చాలా హైట్. నేను మేబీ చాలా డేస్ తర్వాత చూస్తున్నా ఇట్లా చాలా హైట్ వచ్చినట్టు వాటర్. అంతకుముందు వరకు ఇంత హైట్ వచ్చేది కాదు ఇది. చాలా రోజుల తర్వాత చూస్తున్నా నేనైతే. మేబీ ఈ ఊర్లో ఉన్న వాళ్ళకైతే బాగా నాలెడ్జ్ ఉంటుంది. చాలా హైట్ వచ్చినాయి. మీరు ఒకసారి దగ్గరికి రావచ్చు. ఇలా కొంచెం అడుగు పెడితేనే వాటర్ దొరికిపోతున్నాయి మనకి. అంతకుముందు వరకు అమ్మ నువ్వు సగం దూరం పోయినా కానీ నీకు వాటర్ వచ్చేటివి కావు. కొంచెం పోతే వాటర్ వచ్చేస్తున్నాయి. అదనమాట. ఎంజాయ్ దిస్ రివర్. ఇక రివరు
రివర్ చెరువు, చెరువు పక్కనే గుడి ఉంటుంది, చెరువు పక్కనే గుడి, దాని పక్కనే వాటర్ ప్లాంట్, అక్కడ అక్కడ లాస్ట్లోనేమో మన గల్లీ దగ్గరనేమో చర్చ్ ఉంటుంది, గుడి ఉంటుంది, మసీదు ఒక్కటే లేదు ఇక్కడ. మసీదు కావాలంటే మనం కందుకూరు పోవాల్సిందే. ఇంకా చూద్దాం. నైస్, ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఇది మా ఊర్లోకి ఎంట్రన్స్ అన్నమాట. ఇది ఎట్లా ఎంటర్ అవుతాము? ఇది మా రోడ్. ఇది కొత్తగా పెట్టిన వాటర్ ప్లాంట్. ఇది కొత్తగా పెట్టారన్నమాట. ఇది మన మూడు గల్లీలు ఇవే. ఇదేమో చర్చ్ ఎంట్రన్స్. ఇది చర్చ్ ఎంట్రన్స్. లైట్ లేచిరు ఇక్కడ. వీళ్ళు చూడు, పిల్లలందరూ ఫ్రీ ఫైర్ ఆడుతున్నారు ఇక్కడ. ఆడు వినయ్ బ్లాక్ బ్లాక్ షర్ట్. మా ఊర్లో అందగాడు వాడే. చర్చ్ కాడ కూర్చొని ఫ్రీ ఫైర్ ఆడుతున్నారు. ఇది మా చర్చ్. ఇది ఇదే మా చర్చ్. ఇది మస్తు వస్తుంది కదా ఫోటో. ఇదే మా చర్చ్. చర్చ్ ఎంట్రన్స్. ఇది ఎట్లనే ఉంటుంది. ఇంకా రేపు సండే కదా, రేపు సర్వీస్ ఉంటుంది ఇందులో. అందరు పిల్లలు ఆడుకుంటున్నారు. సాయంత్రము వర్షం పడుతుంది. వీడియో ఆపేసేయాలి. ఇంకా ఇదిగో బర్రే. యా మా బండి డ్రైవర్ అయినా ఆయన మా చిన్న ఆయన. రైట్, ఓకే గైస్, బాయ్ బాయ్. చాలు ఇవాళకి ఇది. ఓకే దెన్, బాయ్.